అదేవిధంగా యువ కిషోరం కార్యకర్తల పెన్నిది అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకటరావు గారికి, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి, సోషల్ మీడియా సోదరులందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు కరోనా గురించి కూడా చిత్తూరు జిల్లాలో ఏ విధంగా ఉందని కూడా మన దుర్బాబన్ గారు కూడా చెప్పడం జరిగింది. కొన్ని విషయాలు క్లుప్తం కూడా నేను చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో 6816 కేసులుంటే 6816 ఈరోజు యాక్టివ్ గా ఉండేది వచ్చి 5900 కేసులు ఫుల్ యాక్టివ్ లో ఉన్నాయి. ఇది కాకుండా పేరుకి 6800 అయినా కూడా టెస్ట్ విషయాన్ని చెప్పుకుంటే సుమారు 7-10 రోజులు టెస్టులు తీసుకుని కూడా ఈ రోజుకి టెస్టుల ఫలితాలు ఏమిటి పరిస్థితి చిత్తూరు జిల్లాలో ఉంది. చిత్తూరు జిల్లాలో కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ మన వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గతంలో ఏ విధంగా వాళ్ళకి సోషల్ మీడియా డిస్టెన్స్ లేకుండా ఏ విధంగా చేశారో అదే విధంగా ఈ రోజు కూడా మన తిరుపతిలో జరుగుతా ఉంది. ఇది కూడా మన పత్రికా ముఖం కూడా అందరూ కూడా మేము నిన్న చెప్పి కలిచడం జరిగింది. ముఖ్యంగా ఎత్తుకుంటే చంద్రగిరి నియోజకవర్గంలో 532 కేసులు వచ్చాయి. 532 కేసులు 36 మంది చనిపోవడం జరిగింది. దానిలో కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మంగళం పంచాయతీలో తులసమ్మ వాళ్ళ తను కూడా ఢిల్లీ బాబు అని వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఏం లేకుండా వాళ్ళ ఢిల్లీ బాబుకి కానీ వాళ్ళ పిల్లలకు కూడా ఏం లేకుండా మళ్ళీ కూడా మేము సపరేట్ టెస్టులు చేసుకుంటుండడం జరిగింది. వాళ్ళకు కూడా మనం మేము మాట్లాడి ఫోన్లో కూడా సంతాపం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ఎత్తుకుంటే ఈ కరోనా టైంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ సానుభూతులు ఉన్నారో వాళ్ళపైన కేసులు పెట్టడం కానీ అదేవిధంగా ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉంటే మన విలేజెస్ అడ్జాయింట్గా ఉండే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విలేజ్ అడ్జాయింట్గా బయట వాళ్ళ వ్యక్తులు తీసుకొని ఇంటి స్థలాలు ఇప్పించే దాంట్లో పాత్ర పోషించాడు. అదేవిధంగా కరోనా అడ్డం పెట్టుకుని సుమారు 7-8 కోట్లు డబ్బులు వసూలు చేసి కూడా కరోనాల కోసం ఇస్తామని చెప్పి కూడా ఈ కూడా చేసిన పరిస్థితి. అది కూడా ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రజలకు కానీ జిల్లాలో వాళ్ళ వైసీపీ నాయకులు కూడా అందరికీ తెలిసిన పరిస్థితి. ఇది కూడా మేమందరం కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉదయం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఎమ్మెల్యే అభ్యర్థులకి, నారా చంద్రబాబు ఎక్కడ చేయనటువంటి విధంగా ఈ రోజులు మన జూమ్ వీడియో ద్వారా ఏ అజిస్ట్రేషన్ కూడా మేము ఈ విధంగా చేయగలుగుతాం. ముందుండే మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఈ రోజు దీనికి మనందరూ కూడా మెచ్చుకుంటూ మన కార్యకర్తలే పెన్నిది, కార్యకర్తలతో పాటు ప్రజల సంక్షేమే రాష్ట్రానికి పెన్నిది అనే ఉద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు 93 నుంచి ఆ రోజు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజు వరకు వివిధ పథకాల ద్వారా కానీ, వివిధ అభివృద్ధి పనుల ద్వారా కానీ, వివిధ సంక్షేమ రూపాల్లో కానీ అన్నింటిలో ముందుండి తీసుకుని పోయిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడికి దక్కింది. కాబట్టి దీంతో పాటు ఈరోజు దేశంలో కానీ ఎక్కడ కానీ కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలకు ఎప్పుడు నేను అందుబాటులో అంటున్న మన యూపీశ్వర్ నారా లోకేష్ గారు కానీ వీళ్ళందరూ ఈ జూమ్ ద్వారా మనం అందరినీ రిజిస్ట్రేషన్ చేసిన దానికి వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చివరిలో నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై తెలుగు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.